శ్రీరంగ సింహగిరి దేశిక రహస్య జాతం శ్రీ శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవాప్తీ ద్రవిడవేదరహస్యతీ గౌతమాన్వయజమాశ్రీతాగే గోపాలదేసికమహం శరణం ప్రపద్యే ప్రపజ్యే వాన్వయసంజామప్ప తనూవం గోపాచార్య సచ్చాత్రం వందే వెంకట వేంకటేసికం శ్రీవాత్స్ వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహయం గొరం కాస్య సంజాతం నారాయణ పదాం శ్రీమన్నారాయణం వందేషం సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థనా శ్లోకాలని అనుసంధానం చేసుకుందాం ప్రణామం లక్ష్మణ ముని మామకం प्रसाधयति यत्सूक्तिः स्वाधीनपतिकाम् स्मृतिम् अनुकल्पभूतमुरजित्पदम् सताम् अजः त्रिवर्गमपवर्गवैभवम् चलचित्तवृत्तिविनिवर्तनौषधम् शरणम् यतीन्द्रचरणम् वृणीमहे श्रीवत्सचिह्नमिश्रेभ्यो नम उक्तिमधीमहे यदुक्तयस्त्रयी యాంతి మంగళ పంకజ సత్త శ్రీమత్పరాధవిష్మణే మునివరేర్పిత సర్వభావం చిహ్న గురు మన్వహమాశ్రయామి ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి సంగ్రహంగా మన ముందు ఉంచినటువంటి యశోదను మనసారా అభినందిస్తున్నాను శ్లోకానుసంధానం చాలా బాగా చేశారు అందులో పెంచడానికి తగిన దోషం ఒక్కటి కూడా లేకుండా అర్థవంతంగా శ్లోకాన్ని అనుసంధానం చేశారు విషయ వివరణం కూడా సంగ్రహంగా చేసిన స్పష్టంగా చేశారు ఏ విషయాన్ని మనం ప్రధానంగా గ్రహించాలో దాన్ని వివరణ చేస్తూ దానికి మనం ఏ ప్రమాణాలు చెప్పుకున్నామో ఆ ప్రమాణాలు ఎక్కడ అన్వయం అవుతాయో దాన్ని కూడా సూచన చేస్తూ మీరు చేసినటువంటి ఈ మననం సంక్షిప్తంగా ఉన్నా స్పష్టంగా ఉంది గ్రహించటంలో చక్కటి స్పష్టత మీకు ఉండడం చేత ఆ రకంగా దాన్ని కూర్చుకోగలిగారు ఇది ఆచార్య అనుగ్రహం అలాంటి ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి జీవితాన్ని ఇలాగే సద్గ్రంథ అధ్యయనంతో సఫలం చేసుకోవాలి అని ఆచార్యులని పెరుమాళ్ళని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం కొనసాగించుకుందాం చాలు ఇలా చేసినా చాలు కానీ చెయ్యకుండా ఉండడం కంటే విపృషా అలం అని నిన్ను అనుకున్నట్లుగా అసలు మానేసిన కంటే రెండు మాటలు చెప్పడం అనేదే మనకుండేటటువంటి ఆర్తిని తీరుస్తుంది మనకుండేటటువంటి ఆదరాన్ని తెలియచేస్తుంది అలాంటి ప్రయత్నం మళ్ళీ చేసినందుకు ఆమెకి ఆ రకమైనటువంటి అలవాటు ఉంది ఇంతకు ముందు కూడా రెండు మూడు పర్యాయాలు మనకి గోష్లో ఈ మనన వ్యాసంగంలో అన్వయించారు మళ్ళీ మరొకసారి ఈ శ్రీవైకుంఠ స్థవ స్తోత్రంలో ఉండే శ్లోకార్థాన్ని చెప్పడానికి ఉత్సాహాన్ని కనపరిచినందుకు అభినందిస్తూ ఈనాటి మన కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకోబోతున్నాం ఇవాళ ఇవాళ్టికి మన కార్యక్రమానికి ఒక స్పష్టత వచ్చేసింది మనం మన రెండవ వార్షికోత్సవాన్ని అలాగే మా తండ్రి గారి తిరునక్షత్ర మహోత్సవాన్ని ఎలా నిర్వహించుకుంటాము అనే విషయాలని వివరాలని మీకు తప్పకుండా అందిస్తాను ఎంత ఎంత తొందరగా మీ ముందర ఆ కార్యక్రమ వివరాలని అందించాలా అని నేను కూడా ఆశపడుతున్నాను కానీ భగవన్ నియమనం భగవంతుని యొక్క ఒక సంకల్పం ఒకటి ఉంటుంది ఆ రకంగానే అది జరుగుతుంది మనం ఎంత ప్రయత్నం చేసినా మనం అనుకున్న రోజుకి దాన్ని మనం రివీల్ చేయలేకపోతాం రెండు రోజుల కిందటికే ఈ కార్యక్రమాన్ని గురించినటువంటి ఒక అవగాహన పూర్తిగా వస్తుంది అని ఆశపడ్డాను రెండు రోజుల కిందటే మీకు మనవి చేశాను ఇంకా రాలేదు చిన్న కన్ఫర్మేషన్ రావాలి అని నిన్నటికి అది తెలిసిపోతుందేమో అనుకున్నాను కానీ నిన్నటికి మన క్లాస్ ఏ టైంకి దాకా తెలియలేదు నిన్న తెలిసింది ఇవాళ దాన్ని మనందరి దగ్గర మన గోష్టిలో వివరణ చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం అందరూ కూడా శ్రద్ధగా ఉండండి ముందుగా శ్లోకాన్ని చెప్పేస్తాను తర్వాత ఆ మాటల్లోకి వెళితే మొత్తం గంటంతా కూడా దాంట్లోకే వెళ్ళిపోతుంది కనుక ముందుగా లాంఛనంగా మన వ్యాసంగాన్ని మనం పరిపూర్ణం చేసేసుకుందాం ఒక అరగంటలో తర్వాత కార్యక్రమ వివరాలను అన్నింటినీ మీకు నేను తెలియచేస్తాను ఇవాళ మూల నక్షత్రం మళ్ళీ మూల అంటే ఇది జ్యేష్ఠ మూల ఆషాఢ మూల మా గారి తిరు నక్షత్రం అంచేత ఈ మూల రోజు ఆ విషయాన్ని గురించినటువంటి ఒక నిశ్చయం మనం చేసుకుని మనం దానికోసం ప్రయత్నాన్ని ప్రారంభం చేసుకోవాలి అని ఆచార్య సంకల్పం కనుక ఇవాళ మనందరం దాని గురించి ప్రస్తావాన్ని చేసుకుందాము ముందుగా మనం మన ఈ నిత్య వ్యాసంగాన్ని పరిపూర్ణం చేసుకుందాం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం శ్రీవత్స అంకం భక్త్యా ఆ గురు శిఖామణిం ఆ మణిం యస్య రత్నాయతే पञ्चस्तवीस्तोत्र सरेद्भुत जयतु जयतु नित्यम् देशिकः कूरनाथो जयतु जयतु पुण्या जन्मभूमिस्तदीय जयतु जयतु सूक्तिः तस्य भव्यानुभाव्या जयतु जयतु पङ्क्तिः तद्विदाम् मे गुरूणाम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणम् प्रपद्ये त्रैविध्यवृद्धजनमूर्धविभूषणम् यत् सम्पत्य सात्विकजनस्य यदेव नित्यम् यद्वासरण्यमसरण्यजनस्य पुण्यम् तत्संश्रयेम वकुलाभरण अङ्घ्रियुग्मम् <clears throat> भक्तिप्रभाव भवदद्भुतभावबन्ध सन्धुक्षितप्रडयसाररसौहपूर्णः वेदार्थरत्ननिधिरच्युत दिव्यधामा जीयात्पराङ्कुशपयोऽधिरसीमभौमा यन्मङ्गलाय महते जगतामुशन्ति त्रैविष्टपान्यपि पदानि यदाश्रयाणि वन्दामहे सरसिजे क्षणमद्वितीयम् वेदान्तवेद्यमनिदम् प्रथमम् महस्तत् पीताम्बरम् वरदशीतलदृष्टिपातम् आजानुलम्बि भुजम् आयतकर्णपाशम् तन्मेघमेचकमुदग्रविशालवक्षो लक्ष्मीधरम् किमपि वस्तु ममाविरस्तु यत्तत्त्वमक्षरमदृश्यमगोत्रवर्णम् अग्राह्यमव्ययमनीदृसमद्वितीयम् ईशानमस्य जगतो यदणोरणीयः तद्वैष्णवम् पदम् उदारमुदाहरामः आम्नायमूर्धनि च मूर्धनि चोर्ध्वपुंसाम् यद्दाम वैष्णवमभीष्णतरम् चकास्ति तन्मादृशामपि च गोचरमेति वाचः मन्ये तदीयमिदमाश्रितवत्सलत्वम् जानन्नपीह किल मामनपत्रपिष्णुः विष्णोः पदप्रणयिनीम् गिरमाद्रियेऽहम् నశ్వాళీమీ తీర్థమతీర్థమాహు నోదన్యత లజ్జిత్యం దైత్యమనస్యేష్య సఖ్యామ్మనసోచరమ్యభూత అప్యేమర్తిసాంధ్యై కీటస్ తృష్యత ఉదన్వతి విప్రుషాళం ఇంతవరకు మనం ఈ తొమ్మిది శ్లోకాలని అర్థ విశేషాలతో అనుసంధానం చేసుకున్నాం తాను చాలా తక్కువ వాడని అని చెప్తూ నైత్యానుసంధానం చేస్తున్నారు అని అలా చేసిన నైత్యానుసంధానానికి ఉదాహరణగా వారు చెప్పినటువంటి ఉపమానాన్ని ఇప్పుడు యశోద మాటలలో మళ్ళీ మనం మననం చేసుకున్నాం కీటము చిన్నదైనా సముద్రం పెద్దదైనా ఆ సముద్రంలో ఉండేటటువంటి నీరు స్వామి కళ్యాణ గుణాలలా అసంఖ్యమైన ఒక చిన్న బిందువుతోటే ఆర్తి శమిస్తుంది అది సరిపోతుంది అని చక్కటి ఉదాహరణతో తన తక్కువతనాన్ని పరమాత్మ యొక్క కళ్యాణ గుణ వైభవాన్ని తొమ్మిదవ శ్లోకంలో వివరణ చేశారు కూరతాళ్ మనకి ఏడు ఎనిమిది తొమ్మిది పది శ్లోకాలు నాలుగు కూడా ఒక గ్రూప్ గా ఒక ఒక రకమైనటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తున్నవిగా మనం చెప్పుకోవచ్చు వీటిలో మనకి స్తోత్రరత్నంలో ఉండేటటువంటి శ్లోకాలతో సమన్వయం జరుగుతుంది అని అనుకున్నాం మూర్ధని అన్న చోట ఒక శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం నిన్నటి శ్లోకంలో కూడా మనం యద్వాశ్రమావధి అనేటటువంటి స్తోత్రరత్న శ్లోకాన్ని సమన్వయం చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం ఇక ఇప్పుడు మనం పదవ శ్లోకాన్ని అర్థంతో తెలుసుకుంటూ విశేష అర్థాలను వివరించుకుందాం సంగ్రహణంగానే చెప్పుకుందాము మన కార్యక్రమం గురించి వివరంగా మనం తెలుసుకోబోతున్నాం తనక పదవ శ్లోకం అనుసంధానం ప్రేమార్ద్ర విలగిర పురుషాహపురాణ తుష్ువు పో మధురైర్వచోభి మమ మమ క్షాంతిస్తుతే ఇది శ్లోకం ఇందులో క్రియాపదం తుష్ువ అనేది క్రియాపదం స్తుంచేరు అనేది ప్రధానమైనటువంటి క్రియాపదం అలాగే మరొక క్రియాపదం కూడా ఉంది విడంబితం అనే క్రియాపదం అనుకరింపబడినది అని అర్థం ప్రధానమైనటువంటి క్రియాపదం తుష్టూహు అనేది స్థుతించేరు అని దానికి అర్థం ఎవరు ఎవరిని ఎలాగా అనేది మనం మొదటి రెండు పాదాలలో సమన్వయం చేసుకుంటాం అలాగే విడంబితం అన్న చోట అనుకరింపబడినది అంటున్నారు దేన్ని అనుకరించారు ఎవరు అనుకరించారు దానివల్ల కలిగినది మంచా చెడ అనే అర్థాన్ని తర్వాత రెండు పదాలలోనూ మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం తుష్టుహు అని కదా క్రియాపదం అనుకున్నాం స్థుతించేరు ఎవరు ఎవరిని అనే రెండు ప్రశ్నలకి త్వాం తుష్టుహు త్వాం నిన్ను తుష్టువుహు స్తుతించేరు ఎవరు అని అంటే పురుషాహ పురాణా పురాణ పురుషులు అంటే ప్రాచీనులు ముందర ఉండేటటువంటి మహానుభావులు అనర్థంలో ప్రాచ ముందువారు అర్థం పురాణా పురుషా పురాణ పురుషులు మహనీయులైనటువంటి పూర్వ ఆచార్యులు అని మనం చెప్పుకోవాలి ఇలాంటి అర్థాన్ని ఇచ్చే పదమే మనం ఇంతకు ముందు ఒక శ్లోకంలో అనుసంధానం చేసుకున్నాం ఆ వేదాంతాల శిరస్సు మీద ఊర్ధ్వ పురుషుల యొక్క శిరస్సు మీద అనేటటువంటి అర్థాన్ని వచ్చే శ్లోకం ఏడవ శ్లోకాన్ని మనం చెప్పుకున్నప్పుడు ఊర్ధ్వ పుంసాం అనే ప్రయోగం అక్కడ చేయబడింది ఇక్కడ పురాణ పురుషాహ అని చెప్తున్నారు అంటే పూర్వులు అని అర్థం ఆ పూర్వులు మహానుభావులు నిన్ను స్థుతించారు నిన్ను త్వం స్థుతించిన వారి కర్త ఎవరు పురాణ పురుషాహ పురుషాహ దానికి విశేషణం పురాణాహ పురుషాహ ప్రాచీనులైనటువంటి మహానుభావులు ఎలా స్థుతించారు త్వం నిన్ను అని అంటున్నారు కదా నిన్ను అని మనం ఎప్పుడంటాం ప్రత్యక్షంగా ఉంటే అంటాం ప్రత్యక్షంగా ఎవరైనా ఉంటే వారిని మనం పిలుస్తాము ఎదురుగా మాట్లాడుతూ ఉంటాము అలాగే ఇందులో త్వాం అన్నప్పుడు నిన్ను అంటూ ఎవరైనా అని తెలియడం కోసం ఒక పిలుపు పిలుస్తున్నారు ఆ పిలుపు ఏది మధురిపో అనేటటువంటి మాట రెండవ పాదంలో మూడవ పదం చూడండి మధురిపో మధువుకి శత్రువు అయిన వాడ అంటే మధు అనేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి ఓ స్వామి త్వాం నిన్ను పురాణాహ పురుషాహ ప్రాచీనులైనటువంటి మహానుభావులైన పురుషులు తుష్టువు స్థుతించారు ఎలా స్థుతించారు అనంటే మధురై వచోభి మధురములైనటువంటి మాటలతో తుష్టు స్థుతించేరు నిజానికి వాళ్ళ మాటలంతా మధురంగా ఉండడానికి కారణం ఏమిటై ఉంటుంది అననంటే వాళ్ళకి నీ పట్ల ఉండేటటువంటి ప్రేమ ఇప్పుడు తేనెలో ఏ వస్తువునైనా ముంచామనుకోటి సహజంగా ఆ వస్తువుకి తీపి ఉన్నా లేకపోయినా తేనెలో ముంచటం వల్ల ఆ వస్తువు కూడా మధుర్ మాధుర్యాన్ని సంతరించుకుంటుంది కదా అలాగే వీళ్ళు సహజంగా వీళ్ళ మాటలు మధురమైనవి అందుకే వాళ్ళు మధురైర్వచోభి అంటున్నారు ఆ మాధుర్యం ఆ మాటలకి రావడానికి కా ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని అనంటే ఆ పురుషాహ పురాణాహ అన్నదానికి మరొక విశేషణాన్ని వాడుతున్నారు ప్రేమ ఆర్ద్ర విఫల గిరహ అనేటటువంటి విశేషణం గీహి అంటే వాక్కు వాచహ అంటే కూడా మాటలు ఆ మాట అనే దానికి రెండు పదాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి గిరహ మాటలు కలిగినటువంటి వారు వారి మాటలు ఎలాంటివి అనంటే ప్రేమ ప్రేమ చేత ఆర్ద్ర ఆర్ద్రమైన అంటే తడుపబడిన అంటే పూర్తిగా ప్రేమతో తడుపబడిన ప్రేమతో నిండిన అంటారు అంటే తేనెలో ముంచిన అన్నట్లుగా ప్రేమ ఆర్ద్ర ప్రేమ ఉంది కానీ అది ఆ దాని అదే అతిశీతమైనటువంటి ప్రేమ దాని వల్ల ఆర్ద్రత ఏర్పడింది ఏదైనా మనకి ఎక్కువ ఆనందం కలిగినా దుఃఖం కలిగినా గొంతు చూడండి ఆర్ద్రం అయిపోతుంది అలాగే ఈ పురాణ పురుషుల యొక్క మాటలు ప్రేమ చేత ఆర్ద్రములు ఆర్ద్రత ఎప్పుడైతే ఏర్పడుతుందో మాట నోటి నుంచి రాదు సరి అయినటువంటి పదప్రయోగాన్ని మనం చెయ్యలేకపోతాం ఏం చేస్తావు తొట్టుపాటు ఏర్పడుతుంది మాట్లాడుతూ మాట్లాడుతూ గొంతు అలా నిండిపోతే మాటల కోసం వెతుక్కోవలసి వస్తుంది మాటలు తొట్టుపడుతూ ఉంటాయి తడపాటు ఏర్పడుతూ ఉంటుంది అదే విఫలత్వం అని అంటే విఫలత్వం అంటే తొట్టుపాటు తడుముకోవటం అంటే ఏదైనా ఒక ఆధారం కోసం వెతుక్కోవడం లాంటిది అనమాట కనప కళ్ళు కనపడనిటువంటి వారు నడవాలి అని అంటే ఎలాగైతే తొట్టు పడుతూ తడుముకుంటూ ఏదైనా ఆధారం దొరుకుతుందా అన్నట్లుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క మాటలు ఎలాంటివిట అంటే ప్రేమతో నిండినవై ఆర్ద్రమైనవి తొట్టు పడుతూ ఉండేటటువంటి గిరహ మాటలు కలిగినటువంటి పురుషాహ పురాణాహ పురాణ పురుషులు మధురిపో ఓ మధురిపో మధు మధుసూదన పాం నిన్ను తుష్టువు స్థుతించేరయ్యా మధురైర్వచోబి వాళ్ళ ఆర్ధతతో చెప్పినా అవి వింటూ ఉంటే ఎంత మధురంగా ఉంటాయో ఇప్పుడు ఆ మాటలు వారి మాటల్ని వింటూ ఉంటే యామునుల స్తోత్రరత్నమైన నమ్మాళ్వార్ల లాంటి ఆళ్వార్ల దివ్య ప్రబంధమైన ఎంత మధురంగా మనకి వినిపిస్తాయో అది మనం తెలుసుకుంటే మధురైహి వచోభిహి తుష్వుహు వాళ్ళంత అద్భుతంగా నీ వైభవాన్ని చెప్పారు మాటలు మధురంగా ఉన్నాయి గుండె నిండా ప్రేమ ఉంది ఆర్ద్రత ఉంది తొట్టుపాటు ఉంది అయినా అందంగా నీ వైభవాన్ని వాళ్ళు స్థుతి చేశారయ్యా కానీ నేనేం చేస్తున్నాను ఇప్పుడు అనంటే వాళ్ళ మాటల్ని నేను అనుకరిస్తున్నాను వాచో విడంబితం ఇదం అటువంటి మహనీయుల యొక్క వాచహ మాటలు వారి మాటల్ని నా మాటలతో వాచో విడంబితం అనుకరిస్తున్నాను నేను మమ ఇదం మమ నీచ వాచ నీచ వాచ మమ నీచమైనటువంటి మాటలు నోరిప్పుతే వినడానికి వీలైనటువంటి లక్షణం ఒక్కటి కూడా ఉండదు నా మాటలలో చాలా తక్కువైనటువంటి ప్రేమ రహితమైనటువంటి కేవలం అనుకరి అనుకారాన్ని మాత్రమే తెలియచేస్తూ ఉండేటటువంటి మమ నీచ వాచ భక్తికి ఏమాత్రము అలవాలము కాని నా మాటలతో వారి యొక్క నీ యొక్క ఇదం స్తోత్రం నీ యొక్క ఈ స్తోత్రము విడంతం నేను వాళ్ళలాగే నిన్ను స్తోత్రం చేశాను ఎలాగా అంటే వాళ్ళని నేను వాళ్ళు స్థుతించారు నేను స్థుతిద్దాము అని నేను వారిని అనుకరించానయ్యా అలా అనుకరించడం నిజానికి వాళ్ళకి నేను ఒక తక్కువతనాన్ని తీసుకురావటం తక్కువతనం కూడా కాదు పెద్దల మాటల్ని మనం ఎప్పుడూ అనుకరించకూడదు అనుకరణ అనేది ఎలా ఉండాలి అంటే ప్రవృత్తిలో ఉండాలి వారు ఎలా ప్రవర్తిస్తే ఆ ప్రవృత్తిని మనం మనసారా మనం అనుకరించాలి మాటల్ని కూడా మనం అనుకరిస్తున్నాం అనుకోండి స్వామివారు మాట్లాడేటటువంటి తీరులో మనం కూడా మాట్లాడాలని ప్రయత్నం చేస్తే స్వామివారి మాట సహజంగా సుందరంగా ఉంటుంది సహజంగా అందంగా ఉంటుంది సహజంగా సంస్కారవంతంగా ఉంటుంది అలా కాకుండా వారి తీరుని వారి ఆ శైలిని మనం అనుకరిస్తే మనం వారిని పరిహాసం చేస్తున్నామా అనేటటువంటి ఒక భావన కూడా భిన్నవారికి కలుగుతుంది కదా అందుకే పెద్దల మాటల్ని మనం అనుకరించకూడదు వాళ్ళని మనం ఆదరించాలి అని అని అంటారు జయ శ్రీమన్నారాయణ అని స్వామివారనే స్టైల్లో మనం అంటూ ఉంటే అది స్వామివారు అన్నట్టు నిండుతనాన్ని కలిగించదు కానీ స్వామివారిని మనం పరిహాసం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అలా నేను చేసినటువంటి ఈ స్తోత్రం వాళ్ళు చెప్పిన తీరులోనే నేను చెప్పడానికి చేసినటువంటి ఈ ప్రయత్నం అది వారి స్తోత్రాలని పరిహసించినట్లుగా అయింది వారి మాటలని అనుస అను మనం హాస్యాస్పదం చేసినట్లుగా అయింది అదా నేను చేసినటువంటి ఈ ప్రయత్నానికి ఫలితము అంటే అలాంటి దోషము నేను ఇలా స్తుంచటం వల్ల కలుగుతుంది అని అంటే అది నిజమే కాని స్వామి కాని స్వామి ఒక లాభం కూడా దీని వల్ల కలిగిందయ్యా అంటున్నారు ఏమిటా లాభం వాళ్ళవి వాళ్ళు మధుర వాక్కులు నేను నీచవాక్కు కలిగినటువంటి వాడిని నేను విడంబనం చేస్తున్నాను నేను అనుకరిస్తున్నాను కానీ వాళ్ళు నిజంగా ప్రేమతో చెప్పారు అలా చేయటం వారి మాటలని పరిహాసం చేసినట్లుగా అయింది నిజమే కానీ ఇందులో మొత్తం ఈ విషయంలో ఒక లాభం అయితే కలిగింది అది కూడా నీకే లాభం కలిగిందయ్యా అంటున్నారు ఏమిటా లాభము అంటే క్షాంతిస్తూ తే తే క్షాంతి నీ యొక్క నీ యొక్క క్షమా అనేటటువంటి ఒక గుణం ఉంది చూసారా ఆ చూసావా స్వామి అలాంటి క్షమా గుణం తే క్షాంతి నీ యొక్క క్షమ అయితే మాత్రము మమ దుర్వచోభి నా యొక్క ఈ చెడ్డ మాటల చేత స విషయా అంటున్నారు అమ్మయ్య ఆ క్షమాగుణానికి ఇవాళ ఒక విషయం దొరికింది క్షమించడానికి ఒక ఆస్కారం దొరికింది అంటున్నారు ఇందులో నువ్వు క్షమించాల్సినటువంటి అవసరమే లేకుండా చెప్పాల్సినటువంటి రీతిలో నీ వైభవాన్ని చెప్పి నీ స్తోత్రాన్ని చేస్తారు పురాణ పురుషులు అవి చక్కగా ఉంటాయి కనుక దోషరహితంగా ఉంటాయి కనుక వాటిలో దోషాలని గమనించి క్షమించాల్సినటువంటి అవసరం లేనే లేదు మరి నీ క్షమక ఎవరు దొరుకుతారు ఈ క్షమ వెతుక్కుంటోంది నాకెవరు దొరుకుతారు నాకెవరు దొరుకుతారు క్షమక విషయం లేకుండా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు క్షమక విషయం దొరికిపోయింది ఎలాగా నేను మాట్లాడుతున్నాను నా మాటలు ఎలా ఉన్నాయి నిండుగా తప్పుల తడకలతో పూర్తిగా నిండి ఉన్నాయి నా మాటలన్నీ కూడా కానీ నువ్వు భరిస్తున్నావు కదా నువ్వు భరిస్తున్నావు అంటే ఎలా భరించగలుగుతున్నావు నీలో క్షమాగుణం నిండుగా వద్ని కనుక భరించగలుగుతున్నావు ఇప్పుడు ఆ గుణానికి ఒక ఆస్కారం దొరికింది కదా ఒక విషయం దొరికింది కదా నేను కనుక స్థుతి చెయ్యలేదే అనుకో నీ క్షమకి ఎవరూ దొరికి ఉండేవారే కాదు కనుక మమ దుర్వచోభి నా యొక్క ఈ చెడ్డ మాటల చేత తే క్షాంతి నీ యొక్క క్షాంతి నీ యొక్క క్షమాగుణం స విషయా విషయము కలిగినది అయినది అంటారు రాముడికి క్షమాగుణం ఉంది రాముడికి కోపం ఇది దయాగుణం ఉంది అని అంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ దొరకాలి కదా అప్పుడు కాకాసురుణ్ణి ఆయన శరణ వేడితే క్షమించాడు అని చెప్పుకుంటూ ఉంటాం అలాగే పరమాత్మకి క్షమాగుణం ఉంది అంటే ఎలా అంటే స్థుతిని ఆయన భరిస్తున్నాడు నా ఈ చెడ్డ మాటలని ఆయన భరిస్తున్నాడు కనుక మమ దుర్వచోభి నేను ఈ అనుకారం చెయ్యటం పెద్దల్ని పరిహాసం చేస్తున్నట్టుగా బయటికి అనిపించవచ్చు కానీ నా మాటలను భరిస్తున్నావేనాయనా స్వామి నీ క్షమకి నా మాటల వల్ల ఒక విషయం దొరికింది అది దీని వల్ల కలిగినటువంటి లాభం అని అంటున్నారు అంటే నేను సరిగ్గా చెప్పలేను నేను చెప్పడంలో ఎన్నో దోషాలు ఉంటాయి అయినా ఆ దోషాల వల్ల కూడా ఆ దోషాలతో కూడిన స్థుతి వల్ల కూడా ఒక లాభం కలుగుతోంది ఆ లాభం ఏది అంటే నీ క్షమకి అది విషయం అవుతోంది అంటున్నారు ఇందులో ఇందులో చక్కటి చమత్కారము కలిగింది ఆ చమత్కారంతో పాటుగా ఉండేటటువంటి అసక్తని ఇందులో ప్రకటిస్తున్నారు ఆ అసక్తి వల్ల అపచారం జరుగుతోంది అని అనుకుంటున్నారు కానీ ఆ అపచారాన్ని కూడా భరించి నా మాటలని స్వీకరించేటటువంటి ప్రేమ నీలో ఉంది అని పరమాత్మని ఇందులో ప్రస్తుతి చేస్తున్నారు మధురిపో అనేది సంబోధన శత్రు నిరసనం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు ఆయన అని ఇక్కడ మనకి సంగ్రహంగానే ఇవాళ ప్రమాణాలు చెప్తాను మనకి హనుమంతుని దగ్గర ఒక శ్లోకాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం హనుమత్ స్వామి రామచంద్రునితో కలిసి పరంపదానికి వెళ్ళటానికి ఇష్టపడలేదు రామునికి ఏమని సమాధానం చెప్పారు ఆయన అని అంటే స్నేహో పరమో రాజన్ అనేటటువంటి శ్లోకాన్ని ఇంతకు ముందు మనం చాలా సార్లు చెప్పుకున్నాం స్నేహం నాకు నీ పట్ల చాలా ఉంది భక్తిస్తు భక్తిస్తునియత వీరా అని భావో నాణ్యత్ర గచ్చతి అంటారు అందులో స్నేహము అని ఒక పదము భక్తి అని మరొక పదం ఉంది నిజానికి ఆ రెండు ఇంచుమించుగా ఒకే అర్థంలో మనకు అనిపించిన స్నేహం అంటే ఏమిటి భక్తి అంటే ఏమిటి అని మనం ఒకసారి చెప్పుకున్నాం మీ జ్ఞాపకం ఉందో లేదో ఇప్పుడు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను నాకు నీ పట్ల స్నేహం ఉంది అది అత్యధికంగా ఉంది భక్తి ఉంది అది నియతంగా ఉంది అన్నారు స్నేహం అంటే సుహృత్తుల విషయంలో అంటే సమానమైన మిత్రుల విషయంలో ఉండేటటువంటి ప్రీతిని స్నేహము అని అంటారు హనుమ రామ్ రామచంద్రస్వామిని మానవ రూపుడైనటువంటి మహనీయునిగానే భావించాడు సుహృత్తుగానే భావించాడు అందుకే ఆయన పట్ల తనకుండేటటువంటి ప్రేమని స్నేహము అని చెప్పాడు మనకి మిత్రుల విషయంలో ఉండేటటువంటి ఇష్టానికి స్నేహం అని అంటారు మరి భక్తి అంటే అది కూడా ఇష్టమే ప్రీతి భక్తి అంటే ప్రీతి అని అర్థం అన్నమాట ఆ ప్రీతి భక్తి అని ఎప్పుడు చెప్పబడుతుంది అనంటే మహనీయుని విషయంలో ఉండేటటువంటి ఇష్టం అది భక్తి అని చెప్పబడుతుంది భగవంతుడు అందరికంటే మహనీయుడు కనుక మహనీయ విషయే ప్రీతి భక్తి అంటారు అలాగే ఇక్కడ ప్రేమ అని చెప్పేట చెప్పేటప్పుడు కూడా మహనీయం విషయంలో ఉండేటటువంటి ప్రీతి అదే భక్తి అంటారు ప్రేమ అంటే ఇక్కడ భక్తి అనే అర్థాన్ని చెప్పుకోవాలి భక్తి అంటే అర్థం ఏంటి మహనీయుడైనటువంటి పరమాత్మ పట్ల ఉండేటటువంటి ఇష్టము అనర్థం ప్రీతి భగవంతుని పట్ల ఉండేటటువంటి ప్రీతి ఈ రెండింటినీ మనం విడిగా చెప్పుకోవాలి అని అంటే ప్రీతి అంటే ఇష్టము భగవంతుని పట్ల ఉండేటటువంటి ప్రీతి అంటే భక్తి అనర్థం ఇక్కడ ప్రేమ శబ్దం ఆ భక్తి అనే అర్థాన్ని మనకి తెలియచేసేది అవుతోంది ఆ భక్తి నిండుగా కలిగినటువంటి మాటలే మహనీయుల యొక్క మాటలు అంటున్నారు ఆ భక్తి వల్ల ఆర్ద్రత ఆ ఆర్ద్రత వల్ల విఫలత్వం ఏర్పడుతున్నాయి అనడానికి మనకి బాగా తెలిసినటువంటి ఒక పాశురం ఉంది నమ్మాళ్ళవార్ల పాటలు మనం వింటూ ఉంటే ఆ నమ్మాళ్ళ నా ప్రేమ నన్ను ఉండనివ్వకుండా చేస్తోంది అంటారు ఆ ఆరావముదే అడీన్ ఉడలం నిన్బాన్బా అని ఒక పాసురం ఉంటుంది అది బాగా ప్రసిద్ధమైనటువంటి పాసురమే కనుక మీరు తొందరగానే గుర్తిస్తున్నారు ఆరావముదే అతృప్తామృతమా అని కుంభకోణంలో ఉండేటటువంటి పెరుమాళని గురించి మంగళాశాసనం చేస్తూ చెప్పినటువంటి పాసురాలు వెరీ గుడ్ ఐదవ శతకము ఎనిమిదవ దశకము ఒకటవ పాసురము అని పెడుతున్నారు ఆరావముదే అడీన్ ఉడలం ఈ అడియే ఈ దాసుని యొక్క ఉడలం ఈ శరీరము నిన్పాల్ అన్బు ఆయ్ అంటే నీ విషయంలో అన్బు అంటే ప్రేమ కదా మనకి ఇక్కడ కావాల్సింది ప్రేమ అనే పదం కనుక అడియేను నిన్వాల్ అన్బాయే అలయిందు అంటారు అలా ఆ ప్రేమ ఏమైపోయింది అలయిందు అంటే ఉన్న చోట ఉండటం కూడా కరిగిపోతుంది ఏదైనా ఘనంగా ఉండే వస్తువు అయితే ఉన్న చోట ఉంటుంది ద్రవంగా ఉండేటటువంటి వస్తువు అయితే ఏమవుతుంది ఉన్న చోట ఉండకుండా పరుగులు పెడుతూ ఉంటుంది జారిపోతూ ఉంటుంది కిందకి కారిపోతూ ఉంటుంది నీ మీద ప్రేమ ద్రవం అయిపోయింది అది అలయిందూ ఉన్న చోట ఉండకుండా కరయ ఉరుక్కు నెడుమాలే అంటారు అది అలా ఉన్న చోట ఉండకుండా ద్రవీకరించి కరిగి శిథిలమై నన్ను ఎండిపోయేటట్లుగా శిథిలమైపోయేటట్లుగా కరిగిపోయేటట్లుగా చేస్తుంది అని అంటారు అలాంటిది ప్రేమ ప్రేమ ఆర్ద్ర విఫలత అంటే అదొక్క ఉదాహరణ మనం ఇవాటికి చెప్పుకుందాం ఇంకా చాలా ఉన్నాయి వేవారా వేట్ అనేటటువంటి పాసురం ఒకటి ఉంటుంది అది ఏ దశకంలోదో గమనించగలిగితే గమనించండి నొందారా కాదల్ నోయ్ అని ఒక పాసరం ఉంటుంది వేట్ కై నోయ్ అని ఒక పాసరం ఉంటుంది వచ్చేయాలి మీకు త్వరలోనే తిరువాయి కూడా మీరు చక్కగా నేర్చుకుంటారు కనుక వెంట వెంటనే పాసరార్థాలని కూడా భావన చేసుకోగలుగుతారు అందులో నాలాగే అందరూ ప్రేమతో బాధపడుతున్నారు అని అనుకుంటూ ఉంటారు ఆళ్ళ అలా అనుకొని నీకు ఇదేనా దశ నీకు ఇలాగైనా ఉంది నిన్ను ఇలాగైనా బాధపడుతున్నాడు అందుకైనా నువ్వు నాలాగే పరితపిస్తున్నావు అని అడుగుతారు చూసిన ప్రతి వస్తువుని కూడా దీపం వెలుగుతోంది దీపం వెలగడం దానికి సహజంగా ఉండేటటువంటి లక్షణం కానీ ఓ దీపమా నువ్వెందుకలా మండిపోతున్నావు నీకు ఆ వేడి తగ్గటం లేదా అని అడుగుతారు ఏ వేడి అని అంటే స్వామి పాదాల మీద ఉండేటటువంటి తులసి పొందాలని ఆశ పెడుతున్నావు అది పొందడం కోసం నీలో ఆర్తి ఎక్కువైపోతోంది అందుక అలా మండిపోతున్నావు అని అంటారు నిజానికి అది మామూలుగా వెలుగుతోంది కానీ తనలాగే వేడి మీతో అది జ్వలిస్తోంది అన్నట్లుగా భావన చేస్తున్నారు అది ప్రేమ ఇది పురాణా పురుషా అంటే నమ్మాళ్వార్ల లాంటి మహనీయులకి స్వామి పట్ల ఉండేటటువంటి ప్రేమ దాని వల్ల కలిగిన ఆర్ద్రత దాని వల్ల కలిగినటువంటి విఫలత్వం ఇవన్నీ వాళ్ళంతా బాగా చెప్పారు అలా అనుభవిస్తూ చెప్పారు ఎవరైనా సహజంగా తన అనుభవాన్ని ఏడుస్తూ చెప్పారు ఇప్పుడు వాళ్ళు ఎలా చెప్పారో దాన్ని మిమిక్రీ చేస్తున్నాడు ఒక ఆయన ఇప్పుడు సినిమా హీరోలని వాళ్ళ మాటలని మిమిక్రీలు చేస్తూ ఉంటారు చూసారా ఈ మిమిక్రీ అనేటటువంటి ఒక కళ ఇది ప్రజలని ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళని నవ్వించటం కోసం నిజానికి వాళ్ళలో అలాంటి ఆర్ద్రత అలాంటి భావం ఉండి కాదు కేవలం అది అనుకారం మాత్రమే చేస్తారు అక్కడ ఇప్పుడు వాళ్ళేమో నిజంగా అలాంటి మాటల్ని చెప్పారు నేనేమో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా వాళ్ళ మాటల్ని నేను కూడా నా స్తోత్రంలో చెప్తున్నాను వాళ్ళు చెప్పనివేవీ లేవు నేను చెప్పాలంటే వాళ్ళు చెప్పిన రీతిలోనే నిన్ను స్థుతి చేయాల్సి వస్తుంది అదే విడంబనం అని అనంటే అనుకరణం అని అనంటే ఇప్పుడు అలాగా పెద్ద పెద్ద వాళ్ళని అనుకరిస్తూ మన దగ్గర వాళ్ళు గొంతుతో అలా అనుకోండి మనం నవ్వుతూ ఉంటాం మనం నవ్వుతున్న కొద్దీ వాళ్ళు దాన్ని ఇంకా ఇంకా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు కదా ఇప్పుడు ఏమవుతోంది అది ఆ వ్యక్తులని పరిహాసం చేసినట్లుగా అవుతుంది మరి దాని వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి దోషం ఏర్పడుతుంది కదా అనంటే దోషం కాదు వాళ్ళ వాక్కులు మధురైర్వచోభ్ని అంటారు మనకి ఆళ్వార్ల పాసురాలలో ఫలశ్రుతులని కనుక చూస్తే ఆ ఫలశ్రుతిలో ఆ పది పాసురాలకు ఉండేటటువంటి గొప్పతనాన్ని మనకి చెప్తూ ఉంటారు కుశలి అంటారు ఆ పాటలు ఎలా అంటే వేణుగాన ధ్వనిని మించినటువంటి మాధుర్యాన్ని కలిగి ఉంటాయి అని అంటారు అలాగే వినడానికి ఇంపైనటువంటి సెవిక్కినియ సెన్సుల్ ఇలాంటి ఎన్నో ప్రమాణాలు ఎన్నో పాశురాలు మనకిక్కడ సమన్వయం అవుతున్నాయి అలాంటి మధుర వాక్కులతో వాళ్ళు స్థుతించారు కేవలం అనుకరణతో నేను స్థుతికి పూనుకున్నాను అందువల్ల వారిని పరిహాసం చేసినట్లుగా అయినా మరొక మంచి ఫలితం ఉంది ఆ ఫలితం ఏది అనంటే ఎంత చెడ్డ మాటలు నేను మాట్లాడుతున్నా వాటిని నువ్వు భరిస్తున్నావు అనంటే ఆ మాటల వల్ల నీ క్షమాగుణానికి ఒక విషయం దొరికింది అని నేను సహజంగా మంచిగా చెప్పగలిగే వాడు ఇప్పుడు మీరందరూ మననం చేసిన తర్వాత నా మాటలలో ఉండేటటువంటి దోషాలని మన్నించవలసినదిగా ప్రార్థన చేస్తున్నాను అని అంటూ ఉంటాం కదా మనం మామూలుగా ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర అలాగే అంటూ ఉంటాం కదా అంటే మనకి తెలుసు మన మాటల్లో దోషాలు తప్పకుండా ఉంటాయి అని అంతేకాదు దోషాలున్నా వాటిని క్షమిస్తారు దాన్ని పట్టించుకోరు అనేటటువంటి ఒక విశ్వాసం కూడా మనకి ఎదుటి వ్యక్తి మీద ఉంటుంది అదే భావనని ఇక్కడ కూరతాడు అని కూడా పెరుమాళ్ళ దగ్గర విన్నపం చేస్తున్నారు స్వామి నా మాటలలో దోషాలు ఉంటాయి దోషాలతోటే నిండి ఉంటాయి కాని నాకు తెలుసు నీ క్షమ చాలా గొప్పది ఆ క్షమకి నేను విషయం అవుతున్నాను నా మాటలు అని అంటే అది నేను నీకు చేసే ఉపకారం అని చమత్కారంగా చెప్తున్నారు తనని తాను తక్కువ చేసుకోవడం కాకుండా తనలో ఉండేటటువంటి ఆసక్తిని అందంగా చమత్కారంగా ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తూ నైత్య అనుసంధానాన్ని పరిపూర్ణం చేసి పదకొండవ శ్లోకం దగ్గర నుంచి మనకి మళ్ళీ స్థుతిని ప్రారంభం చేస్తున్నారు లాంఛనంగా మధ్యలో మూడు శ్లోకాలలో నాలుగు ఐదు ఆరు శ్లోకాలలో మనకి స్వామి యొక్క స్వరూప రూప వైభవాన్ని వేదాంత శాస్త్రోక్తంగా చెప్పి అంతటి గొప్ప విషయాన్ని నేను చెప్పడానికి నాకు సమర్థత లేదు లేనప్పటికీ కూడా నేను ఆ ప్రయత్నానికి సిద్ధపడుతున్నాను అని నాలుగు శ్లోకాలలో నైత్యానుసంధానం చేసి ఇప్పుడు మళ్ళీ పదకొండవ శ్లోకం దగ్గర నుంచి శ్రీవైకుంఠనాథుని యొక్క వైభవాన్ని అందంగా స్థుతి చేస్తూ ముందుకు సాగుతారు కూరత్తాళ్వాన్ ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా తెలుసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని మనం మంగళ శాసనంతో పూర్తి చేస్తుందో మన విశేష కార్యక్రమం